హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే వచ్చి ఉండవో వాళ్ళందరికీ సంబంధించి గడువు తేదీ అనేది పెంచారండి ఈ గడువు తేదీ అనేది మనకు ఎప్పటి వరకు పెంచారు అలాగే మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాలి ఆ డీటెయిల్స్ కంప్లీట్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియోను స్టార్ట్ చేయ ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసినటువంటి లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుందండి అలాగే ఎవరైనా మన సప్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లేదు కనుక వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దానిపైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితేనే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూస్తూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మంది మొదటిసారిగా అయితే అప్లై అయితే చేసుకున్నారు అప్లై చేసుకొని వారిలో కొంతమంది వచ్చేసి సో కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఆధార్ కార్డ్ నంబర్ నెంబర్ తప్పు వేయడం రేషన్ కార్డు నెంబర్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అలాగే టెన్త్ క్లాస్ ఫీజు నాట్ పేడ్ అని చెప్పేసి సో పలు రకాల కారణాలతో వీళ్ళకు అమౌంట్ అనేది రాలేదండి సో వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం వారు మరొక ఛాన్స్ అయితే ఇచ్చారండి అప్లై చేసుకోండి ఏదైనా తప్పు ఉంటే రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ అనేది చేసుకోండి మీకు డబ్బులు మేము అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారైతే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్లీ ఈ గడువు తేదీ వచ్చేసి మనకు మనకు ఫిబ్రవరి పదకొండవ తారీఖు వరకు అయితే ఇచ్చారండి బట్ ఏంటంటే చాలా మంది అప్డేట్ అనేది చేసుకోలేదు కొన్ని కారణాల వల్ల మంది పెండింగ్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే గడువు తేదీ అనేది పెంచారండి సో ఈ గడువు తేదీ ఎప్పటి వరకు పెంచారు ఏంటి దానికి సంబంధించి కూడా మనకు పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో ఆర్టికల్ని చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే అండి ఇదండి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మఒడి వెబ్సైట్లో తప్పొప్పుల సవరణకు అవకాశము సో జిల్లాలో మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకానికి అర్హత కలిగి వేర్వేరు కారణాల వల్ల లబ్ధి పొందలేని వారిని గుర్తించడానికి జగనన్న అమ్మఒడి వెబ్సైట్ సర్వీసుల్లో బ్యాంక్ ఖాతా నంబర్లను సరిచేయడానికి అలాగే రెక్టిఫై రీవెరిఫికేషన్లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించలేదని చెప్పేసి అటెండెన్స్ లేదని చెప్పేసి వెరిఫికేషన్ రిమార్కులు వెరిఫికేషన్ విద్యార్థులు తదితర అంశాలపై వచ్చే అభ్యంతరాలను మార్పు చేసుకోవడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవకాశం అయితే ఇచ్చామని చెప్పేసి డిఈఓ సివి రేణుక శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారండి ఈ మార్పులన్నీ ఈ నెల పదహైదో తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం అయితే ఉండదని చెప్పేసి కూడా స్పష్టమైతే చేశారు సో ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు ఈ నెల పదహైదో తేదీ లోపల అర్హులను గుర్తించి వారి యొక్క నకలను సరిపోల్చుకొని అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా అమ్మఒడి లాగిన్లో మార్పులు చేయాలని చెప్పేది కూడా ఆదేశించారు ఈ విషయంలో అలసత్వం వహిస్తే కనుక ప్రధాన ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పేది కూడా హెచ్చరించారు అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేది కూడా పేర్కొన్నారు సో జిల్లాలో నాలుగు వందల రెండు మంది విద్యార్థులు అనాథులుగా గుర్తించి వారి యొక్క వివరాలను ఎంయులకు పంపాలని చెప్పేసి కూడా వారి యొక్క వివరాలు పూర్తి చేసి ఈ నెల పదహైదవ తేదీ లోపల ఉదయం పదకొండున్నర గంటల లోపు డిఇ కార్యాలయానికి పంపాలని చెప్పేసి కూడా ఇక్కడ రేణుక గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించి ఏంటంటే ఎవరైతే అమౌంట్ అనేది పొందలేదో వాళ్ళందరూ మీరు వెళ్ళండి మీ యొక్క హెచ్ఎంసి వెళ్ళండి వెళ్ళి మీకు ఏ ప్రాబ్లం మూలంగా అది ఇనిలిజిబుల్ చూపిస్తుంది దానికి సంబంధించి రెక్టిఫై చేసుకోండి రెక్టిఫై చేసుకున్న తర్వాత సో ఏదైనా తప్పులు ఉంటే అంటే అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నా కానీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి ఏంటంటే మీరు రెక్టిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ అనేవి సో జెరాక్స్ కాపీలు తీసుకొని వెళ్ళి సో ఆ నకలు అనేది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ మీ వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేస్తారండి అప్డేట్ చేసిన తర్వాత మీ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఎలిజిబుల్లో వచ్చిన తర్వాత మీ అకౌంట్లో వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారైతే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇది మనకు వచ్చేసి ఈ నెల పదహైదవ తేదీ లోపల అంటే మనకు రేపు వరకు అయితే టైం అయితే ఉంది సో రేపటి వరకు ఎవరైనా ఇంతవరకు అప్డేట్ చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే అప్డేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు నేను ఇవ్వడం అందించడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్